హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియోలో ఈ సీజన్లో వచ్చే అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి, అంటే గన్నేరు కానీ, రోజెస్ కానీ, చామంతులు కానీ, అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కు పనికొచ్చే ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అండి నేను ఈరోజు తయారు చేసి మొక్కలకి ఇస్తున్నాను. ఈ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. పువ్వులు ఎక్కువగా రావాలంటే పొటాషియము, కాల్షియము, ఫాస్ఫరస్, ఇవన్నీ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ మనం ఎక్కువగా ఇస్తూ ఉండాలండి. ఇవి ఇవ్వటం వలన మట్టి కూడా చాలా సారవంతంగా, పొడి పొడిగా తయారవుతుంది, హెల్తీగా తయారయ్యి మట్టి కూడా హెల్తీగా ఉండడం వల్ల మొక్క కూడా హెల్తీగా తయారవుతుంది. దానివలన మొక్కకు ఏదైనా పెస్ట్ కానీ, ఏదైనా అటాక్ అయినా కూడా అది సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావలసిన బలం అంతా కూడా మొక్కకు ఉంటుంది. సో అలాంటి ఫర్టిలైజర్ని అండి ఈరోజు మనం తెలుసుకున్నాము. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ ఫర్టిలైజర్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మరెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందు ఒక రెండు మూడు టిప్స్ని అయితే నేను తెలియజేస్తానండి. అవేంటంటే, ఈ సీజన్లో చామంతులు కానీ, రోజెస్ కానీ, లేదా గన్నేరు లాంటి మొక్కలు కానీ బాగా పెరగాలంటే ఎండ అయితే కంపల్సరీ 7-8 అవర్స్, లేదా అట్లీస్ట్ 6 అవర్స్ అయితే కంపల్సరీ కావాలండి. నీడలో ఉంచి మొక్కను పెంచామనుకోండి, మొక్క అయితే పెరుగుతూ ఉంటుంది కానీ ఎలాంటి ఫ్లవరింగ్ రాదు. కాకపోతే మనము ఎండ బాగా తగిలే చోట మనం మొక్కను ఉంచామనుకోండి, మంచి ఫ్లవర్స్ వస్తాయి, అలాగే పెద్ద సైజులో కూడా ఫ్లవర్స్ వస్తాయి. మనకి పెద్ద ఫ్లవర్స్ రావాలంటే 7-8 అవర్స్ మనము ఎండ తగిలే ప్లేస్లోనే మనం ఉంచండి. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓవర్ వాటర్ వలన చాలా మంచి మంచి మొక్కలు కూడా ఈ సీజన్లో చనిపోతూ ఉంటాయండి. నేనైతే ఈ సీజన్లో రోజు అయితే వాటర్ ఇవ్వనండి, ఆల్టర్నేటివ్ డేస్లోనే ఒకరోజు ఇచ్చిన తర్వాత ఇంకో రోజు మానేసి ఆ మరుసటి రోజు ఇస్తున్నాను. అది కూడా ఆఫ్టర్నూన్ లోపలే ఇచ్చేస్తానండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఈవినింగ్ అంతా మట్టిలో కానీ, ఆకు మీద కానీ, కొమ్మల మీద కానీ ఎలాంటి వాటర్ లేకుండా ఉండడం వల్ల ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. సో వాటరింగ్ ఈరోజు ఇవ్వలేదు, మర్చిపోయామంటే ఈవినింగ్ టైమ్స్ ఇవ్వకుండా ఎట్లా నెక్స్ట్ డే మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ లోపల ఇవ్వడానికే ట్రై చేయండి. ఇంకో టిప్ ఏంటంటే, చామంతులు కానీ, రోజెస్ కానీ పూర్తిగా విచ్చుకొని డ్రై అయిపోతున్నాయి అనుకోగానే మనం వెంటనే ఆ ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తూ ఉండాలి. అలా కట్ చేసినప్పుడు మిగతా మొగ్గలన్నింటికి కూడా బలం అంది, అవి కూడా పెద్దగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో విరిగిపోయిన పువ్వులన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకెలాంటి బడ్స్ లేవు, మొగ్గలు లేవు అనుకున్నప్పుడు కొద్దిగా ట్రిమ్ చేసేయండి మొక్కని. ట్రిమ్ చేయటం వల్ల ఇంకా సీజన్ అయిపోయింది అనుకోవద్దండి. ఎందుకంటే మనకి మార్చి ఏప్రిల్ వరకు కూడా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇవి 2-3 దపాలుగా వస్తాయండి. సో మనం ఒకసారి ట్రిమ్ చేసేయంగానే మళ్ళీ కూడా అక్కడి నుంచి, పక్కన నుంచి మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయిపోయి మళ్ళీ మొక్క బుషీగా తయారవటమే కాకుండా అక్కడి నుంచి ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఫ్లవరింగ్ కంప్లీట్ అవ్వగానే మనం పక్క నుంచి మనకు కొత్త మొగ్గలు వచ్చేదానికి మనం అక్కడ ట్రిమ్ చేసుకుంటేనే మనకు అవకాశం ఉంటుంది. ఇలాంటి టిప్స్నన్నీ ఫాలో అవుతూ మనం చామంతులను కూడా సమ్మర్ స్టార్టింగ్ వరకు కూడా మనం ఎక్కువగా మనం ఫ్లవర్స్ తీసుకోవచ్చండి. ఒక్కసారి అయిపోగానే ఇంకా బ్లూమ్స్ అన్నీ అయిపోయినాయి, సీజన్ అయిపోయింది అనుకోకూడదు. మనం ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయినట్లే వస్తూ ఉంటాయి ఫ్లవర్స్. ఇవి అడీనియం ఫ్లవర్స్ అండి, సమ్మర్లో ఎక్కువగా బ్లూమ్స్ వస్తూ ఉంటాయి. కానీ నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ వలన మనకి ఈ అడీనియమ్స్ ఈ సీజన్లో కూడా చాలా బ్లూమ్స్ వస్తున్నాయండి. సో ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి ఇలాంటి బ్లూమ్స్ వస్తాయనేది ఇప్పుడు తెలుసుకున్నామండి. ఇవన్నీ చూశారు కదండి ఎన్ని రకాలు ఉన్నాయో, ఇవన్నీ కలిపి ఒక మంచి ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఈరోజు పూల మొక్కలకి ఇద్దామండి. ఇవి ఏవి ఉన్నాయో ఈరోజు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది మస్టర్డ్ కేక్ పౌడరు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమో పొటాటో పీల్స్ పౌడర్ అండి, నేను ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నాను. థర్డ్ వన్ ఎగ్ షెల్స్ పౌడర్, ఇది కూడా నేను తయారు చేసుకునేదే అండి. ఒకటి బోన్ మీల్, ఇది మాత్రం బయట కొనుక్కున్నదండి. నెక్స్ట్ బనానా పీల్ పౌడర్, ఇది కూడా నేను తయారు చేసుకునేదే, బనానా పీల్స్ పౌడర్ని కూడా. ఇంకా నెక్స్ట్ వాడేసిన టీ పౌడర్ అండి, ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్నదే. నెక్స్ట్ లాస్ట్ వన్ పల్లి చెక్క పౌడరు. ఇన్నింటిలో ఒక మస్టర్డ్ కేక్ పౌడరు, బోన్ మీల్, పల్లి చెక్క పౌడరు, ఈ మూడు మాత్రమే నేను బయట కొన్నవండి. మిగతా 4 నేను ఇంట్లో తయారు చేసుకున్నవే.
ఇవన్నీ కలిపి నేను 20 grams అంత తీసుకుంటున్నానండి. ప్రతి ఒక్క పౌడర్ని నేను 20 grams తీసుకొని వీటిల్ని నేను కలిపి ఈరోజు ఫర్టిలైజర్ని తయారు చేసుకుంటాను. ఇన్ని పౌడర్స్ మన దగ్గర లేకపోయినా కూడా మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకొని కూడా మనం ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ మనము బనానా పీల్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు, ఎగ్ పీల్ ఎగ్స్తో మనం పౌడర్ని తయారు చేసుకోవచ్చు, ఇంకా టీ పౌడర్ని తయారు చేసుకోవచ్చు, ఇంకా ఇవి ఆలుగడ్డ ఉంటాయి కదండి దాని పౌడర్ని, దాన్ని కూడా పొట్టును ఎండబెట్టుకొని పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం తయారు చేసుకోవచ్చండి. వీటిని ఉపయోగించి కూడా మనము ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆనియన్ పీల్స్ ఉన్నాయనుకోండి, మన దగ్గర ఎక్కువగా ఆనియన్ పీల్స్ కానీ మనం షాప్ నుంచి కూడా ఆనియన్ పీల్స్ ఎక్కువగా తెచ్చుకుంటే అవి కూడా 1-2 రోజులు మనం ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇంకా అది తయారు చేసుకోలేదు, నెక్స్ట్ అది తయారు చేసుకుంటానండి దాన్ని కూడా. సో ఇవన్నీ కూడా ఈరోజు నేను వాడుకుంటున్నాను. ఈ ఫర్టిలైజర్స్ అన్నింటినీ కూడా వాటర్లో వేసేసి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. బెల్లంలో ఉండే నైట్రోజన్ పొటాషియం అనేది మొక్కలకు అందటమే కాకుండా ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ అనేటివి ఫర్మెంటెడ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ ఫర్టిలైజరు. ఇంకా మనము ఈ ఫర్టిలైజర్ని బెల్లం యాడ్ చేసి మనం మొక్కలకు ఇవ్వడం వలన ఇది మట్టిలో ఏమవుతుందంటే మొక్క చివరి వరకు అంటే కింద ఉండే వేరు వ్యవస్థ వరకు కూడా ఈ న్యూట్రిషన్ చేరటానికి ఇది ఉపయోగపడుతుంది. సో మనము అందువలన మనము బెల్లం యాడ్ చేయాల్సి వస్తుందండి ఈ ఫర్టిలైజర్లో. ఇక దీనికి నేను ఒక కాటన్ క్లాత్ చుట్టేసి ఒక 3-4 డేస్ ఒక పక్కకి అంటే నీడ పట్టును ఉంచేస్తానండి. మార్నింగ్ ఈవినింగ్ ఒక కర్రతో దీన్ని కదుపుతూ ఉంటే మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. 4 రోజుల తర్వాత ఈ ఫర్టిలైజర్ తయారవుతుందండి. 1:10 ratio మనం వాటర్ కలుపుకొని ఇది మొక్కలకి ఇవ్వచ్చు. అంటే 10 liters వాటర్కి 1 liter ఈ ఫర్టిలైజర్ కలిపి మనం మొక్కలకి ఇవ్వచ్చండి. ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మంచి రిజల్ట్ ఉంటుందండి మనకి. అసలు ఇందులో లేని న్యూట్రియంట్స్ అంటూ ఏమీ ఉండదు. మస్టర్డ్ కేక్ పౌడర్లో ఉండే నైట్రోజన్, పొటాటో పీల్స్లో కానీ, బనానా పీల్ ఫర్టిలైజర్లో ఉన్న పొటాషియము, ఎక్సెల్స్లో బోన్ మీల్లో ఉన్న కాల్షియము, వాడేసిన టీ పౌడర్లో ఉండే న్యూట్రియంట్స్, ఇంకా పల్లీచెక్క పౌడర్లో ఉండే సల్ఫరు, ఇవన్నీ కూడా మన మొక్కల్లో మంచి ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడుతుందండి. ఇది ఒక్క ఫ్లవరింగ్ ప్లాంట్స్కే కాదండి, ఫ్రూటింగ్ ప్లాంట్స్కి, ఇంకా మన అన్ని ఇంకా కూరగాయ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చండి. నేను వాడే ఫర్టిలైజర్స్ అన్నింటినీ కూడా నేను కొత్తగా ఏమి వేరే ఏమి వాడనండి, నేను ఏమేమి వాడుతున్నానో అవే మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఈ వీడియో వీటి ద్వారా అంటే ఈ ఫర్టిలైజర్స్ ద్వారా మనకు వస్తూ ఉంటాయి. పువ్వులు పూయటం లేదు, మొగ్గలు రావటం లేదు అనే సమస్యలన్నీ కూడా ఇంకా ఈ ఫర్టిలైజర్తో పరిష్కారం అవుతాయి. మొక్కకు కావాల్సిన అన్ని మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. ఈ ఫర్టిలైజర్ని ఈరోజు ఇచ్చాక మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మొక్కలకు కావాల్సిన అన్ని రకాలైన న్యూట్రియంట్స్ అన్నీ మొక్కలకు అంది చాలా మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తాయండి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే ఫర్టిలైజర్స్ని మనము మొక్కలకు ఇవ్వచ్చండి. సో ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా ఒక మంచి న్యూట్రిషన్ ఉండే ఒక ఫర్టిలైజర్ని మీకు ఈరోజు తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్, బాయ్ బాయ్.